ముస్తాబాద్ మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రత్యేక భవనాన్ని మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా మంత్రి కె తారక రామారావుతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు భవన నిర్మాణ రంగ కార్మికుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ భవన నిర్మాణ సంక్షేమ సంఘం భవనానికి నిధులు కేటాయించి ఆరోగ్య సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ భవన నిర్మాణ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గీసా భూషపతి ఆధ్వర్యంలో కార్మికులకు సంపూర్ణ ఆరోగ్య సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టిన పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొంటూ ముఖ్యమంత్రి మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ పథకం ద్వారా ప్రతి కార్మికుడు లేబర్ కార్డు కలిగి ఉండడమే కాకుండా వారికి స్కీమ్ కూడా వర్తిస్తుందని, జిల్లా కేంద్రంలో నిర్వహించే క్యాంపు ద్వారా వేలాది మంది కార్మికులు సంక్షేమ సంబంధించిన కార్డులను పొందాలని పేర్కొన్నారు. ఎంపీపీ జనగామ శరత్రావు దృష్టికి తీసుకువెళ్లి ముస్తాబాద్ మండల కేంద్రంలో త్వరలో క్యాంపు ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా ఉన్న 42 వేల మంది కార్మికులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరునుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు రంజాన్ రాజయ్య, మదిగుంట గ్రామస్తులు ఎస్ దేవయ్య, అబ్రహం, భూమయ్య, మల్లేశం, దేవయ్య, రాజు, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. అందరు తీసుకో, ఇంకా ముందట్టుకుండా ఇక్కడ తిన్నాను.